मुजीबुद्दीन गारिनी मनम एन्निक चेसुकुन्नामंटे मरि पार्टी पनि चेसि उत्साहंगा उंडि नव्वु मुखंतोनि 10 मंदिनि కలుపుకొని పోయేటటువంటి వారిని పట్టు వదలకుండా చెప్పినటువంటి పనిని దగ్గరుండి చేసేటటువంటి వారిని ప్రాధాన్యత ఇచ్చి ఎన్నిక చేసిందనేటటువంటి విషయాన్ని నిరూపిస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ముజీబుద్దీన్ గారు ఎప్పటి నుంచి అయితే టిఆర్ఎస్ పార్టీలో చేరిందో ఆనాటి నుండి ఈనాటి వరకు టిఆర్ఎస్ పార్టీ యొక్క బహిరంగ సభ ఎక్కడ జరిగినా అక్కడికి పోయి మొత్తం కటౌట్లు కట్టడం కానీ ఏర్పాట్లు చేయడం కానీ క్షేత్ర స్థాయిలో कुर्ची वेसे दी स्टेज वेसे दरकू दिशुद्धि तो पनचे व्यक्ति पदवी उन्ना लेकिन कार्यकर्ता का पद मंद कल पनचे व्यक्ति मरी आ वारे गुर्ति गौरव मुख्यमंत्री गार मुदे राष्ट्र मैनारटी सेल अध्यक्ष वारे इप्ड अदन बाध्यता जिला अद्यक्ष वारे चाल सतोष का उ ఎందుకంటే నిరంతరం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారిని పార్టీ ఇచ్చేటటువంటి ఆదేశాలకు కేసీఆర్ గారికి కార్యకర్తలకు మధ్యలో వారధిగా ఉండడానికి ముజీబుద్దీన్ గారు సిద్ధంగా ఉంటారని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. మరీ ముఖ్యంగా గంప గోవర్ధనన్నను ముజీబుద్దీన్ గారిని చూస్తే రామ లక్ష్మణులను చూసినట్టు ఉంటుంది. ఈయనది ఒకటే మాట, ఆయనది ఒకటే మాట, ఇద్దరిని ఎన్నో సందర్భాలలో చూడడం జరిగింది. గోవర్న ఒక మాట అన్నాడంటే ముజీబాయికి చెప్పడు, ముజీబాయ్ ఒక మాట అన్నాడంటే గోవర్న దానికి ఎదురు చెప్పరు. అంత మంచిగా కలిసిపోయి పనిచేసేటటువంటి వ్యక్తి. మరి అదేవిధంగా వారితో ఎట్లయితే గోవర్ధన్ అన్న గారితో ఉన్నారో మిగతా అందరు సీనియర్ శాసనసభ్యులతో కూడా మీరు తలలో నాలికగా కలిసిపోయి మిగతా అందరు కార్యకర్తలతో కూడా అదేవిధంగా కలిసిపోయి పనిచేస్తారని నేను నమ్ముతా ఉన్నాను. మీకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి మనందరం కూడా ఒక్కసారి ఈ 27ల టిఆర్ఎస్ పార్టీ ప్రస్థానంలో ఏమేం చేసుకున్నామో ఆలోచన చేసుకోవాలి. జనరల్గా సింహం ఏం చేస్తుందంటే ఏదైనా స్టెప్ వేయబోయే ముందు ఒక 3 అడుగులు వెళ్ళి వెనక్కి తిరిగి చూసుకుంటుంది అన్నట్టు. అంటే దాన్ని సింహావలోకనం అంటారు. ఏం చేసినా ఏం జరుగుతుంది వెనకాలని ఒకసారి ఆలోచన చేసుకుంటారు. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ఒక సింహం లాంటిది. టిఆర్ఎస్ పార్టీ ప్రజల గుండెల్లో రారాజుగా ఈరోజు ఉన్నటువంటి సందర్భం. మనం ఖచ్చితంగా ఒక్కసారి 27లలో ఏం చేసినామో ఆలోచన చేసుకోవాలి. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఆనాడు నీళ్ల కేర్చిన తెలంగాణలో, నిధుల కేర్చిన తెలంగాణలో, ఉద్యోగాన్ని కేర్చిన తెలంగాణలో ఒకడే ఒక వ్యక్తి ముందుకొచ్చి ధైర్యంగా పెద్ద పెద్ద గొప్ప వ్యక్తులుగా చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని, అన్ని జాతీయ పార్టీలను కాదని తను బయటకు వచ్చి మన ప్రాంతం నా బిడ్డలు నా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, ఖచ్చితంగా వారి కష్టాలను తీర్చడానికి ఒక ప్రాంతీయ పార్టీ రావాలి, మన రాష్ట్రం ఏర్పడాలి అని చెప్పి పట్టుదలతోని వారు ఆనాడు ముందుకొచ్చి వచ్చిన తర్వాత ఊరుకోలే. అనేక కష్ట నష్టాలు వచ్చినాయి, అనేక మంది తిట్టిండ్రు. ఇవాళ ఎట్లయితే మరుగుతూ ఉన్నారో ఆనాడు అంతకన్నా ఎక్కువ తిట్లు తిట్టిండ్రు కేసీఆర్ గారు. అయినా వారు ఎక్కడ భయపడలే. ఎందుకోసం భయపడలే? కేసీఆర్ గారైనా టిఆర్ఎస్ పార్టీ అయినా ఈ గులాబీ కండువ అయినా మన పునాది ఒకటే. ఎన్నడైనా మనం న్యాయం వైపే ఉన్నాం, ధర్మం వైపే ఉన్నాం, సత్యం చెప్పి పోరాటం చేసినాం. తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా ఎన్నడు మనం అబద్ధాలు చెప్పలే. తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని లెక్కలతో సహా, ఒక్కొక్క నీటి పొట్టు లెక్కతో సహా చెప్పి ఆనాడు ప్రజలందరినీ మనం ముందుకు నడిపించాం. మనం చెప్తే మన ప్రజలు మనతోని నమ్మి నడిచి మనల్ని ఇవాళ రాష్ట్రం సాధించే వరకు మనతోని నడిచిన టిఆర్ఎస్ పార్టీ వెంట ఆనాటి నమ్మకంతోనే రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ టిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని 2 సార్లు ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ఆనాడు ఉద్యమంలో సత్యం చెప్పినాం, మళ్ళా రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అనుక్షణం మనం సత్యమే చెప్పినాం, ఎప్పుడు అబద్ధాలు చెప్పలే. కేసీఆర్ గారు మీకు గుర్తుండాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో ఎన్నికలకు పోయేటటువంటి సందర్భంలో నేను 3 ఏళ్లలో కరెంటు కష్టాలు తీరుస్తానని చెప్పింది. ఏనాడు కూడా రేపు తెల్లారికల్లా కరెంటు కష్టాలు పోతాయని చెప్పలే. మన నాయకుడు ఎట్లా ఉంటాడో పార్టీలో మనం కార్యకర్తలందరం కూడా అట్లనే ఉన్నాం. మనం కూడా మంచి కొద్దీ మర్యాద కొద్దీ చక్కగా ప్రజలతో కలిసిమెలిసిపోయి ఇన్నేళ్ళు కూడా నడుస్తూ వచ్చినాం. అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు 7 ఏళ్లలో మనం చేసుకున్నాం.
गमनिंचे 7 संवत्सरालल्लो मन सभ्यत्वं विपरीतंगा पेरुगुता वच्चिंदि इवाल मोत्तं राष्ट्रंलो चूस्ते टीआरएस पार्टी कुटुंबं दादापु 70 लक्षल सभ्यत्वानिकि चेरुकुतुन्नटुवंटि संदर्भं अदे विधंगा मन जिल्लालो 170,000 సభ్యత్వాన్ని మన కామారెడ్డి జిల్లాలో మనం చేసుకోవడం జరిగింది. ముజీబుద్దీన్ గారికి మరియు ఇతర నాయకులకు నేను కోరేది ఒకటే. ఇప్పుడు ఇక్కడ ఒక ముగ్గురికి మన కార్యకర్తల కుటుంబానికి మనం ఎంతో తృణమో పనమో సహాయం చేసే ప్రయత్నం చేశాం. అలా చేయాలంటే గ్రామ గ్రామాల్లో ఉన్నటువంటి మీరందరూ కూడా వివరాలు దయచేసి సరిగ్గా ఇయ్యాల్సినటువంటి అవసరం ఉన్నది. సభ్యత్వం చేశాం కానీ ఎప్పుడన్నా ఏమన్నా ఇబ్బంది జరిగినప్పుడు మళ్ళా వెనక్కి పోయి వెతుకోకుండా ఖచ్చితంగా ఆ వివరాలు కరెక్ట్ ఉన్నాయా లేవా మన కార్యకర్తలంతా బాగున్నారా లేదా తప్పకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత పార్టీగా మన మీద ఉంది. ఇందాక గౌరవ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పిండు, 2 నెలలకొకసారి మండల కమిటీ మీటింగ్ పెట్టుకోమన్నారు. 2 నెలలకొకసారి ముజీపై జిల్లా అధ్యక్షుడు వచ్చి మండల కమిటీ మీటింగ్ పెట్టాలంటే మండలాధ్యక్షుడి బాధ్యత ఏముండాలి? ముజీబన్న వచ్చేకన్నా ముందే ఆ మండలం యొక్క గ్రామ శాఖల మీటింగ్ మీరు ముందే పెట్టుకొని ఉండాలి. మరి గ్రామ శాఖ అధ్యక్షుని బాధ్యత ఏముండాలి? మండల మీటింగ్ కన్న ముందే గ్రామంలో గ్రామ శాఖ వారందరితోని ఒకసారి మీటింగ్ పెట్టుకొని మరి ఇప్పుడు మండల మీటింగ్ ఉన్నది అడిగితే ఏం చెప్పాలి, మన ఊర్లో ఏం సమస్య ఉందని చెప్పాలి అని గ్రామంలో మీరు ముందే మీటింగ్ పెట్టుకోవాలి. గ్రామంలో మీటింగ్ పెట్టుకుంటే తర్వాత మండలంలో మీటింగ్ అయితే మళ్ళా 3 నెలలకొకసారి నియోజకవర్గ స్థాయిలో మీటింగ్ అయితే 6 నెలలకొకసారి జిల్లా స్థాయిలో మీటింగ్ అయితే అంటే ఇది ఏ ఒక్కరోజు చేస్తే కాదు, ప్రతి దగ్గర నుంచి మెట్టు మెట్టుగా మనందరం చేయి చేయి కలిపి చేస్తేనే అవుతుంది. అందరికి అలా పింక్ కవర్ ఇచ్చిందా? పింక్ బ్యాగ్స్ వచ్చాయా? వచ్చాయా? అలా నోట్ ప్యాడ్స్ పెన్లు ఉన్నాయా? చూసిందా అన్ని మంచిగా దాచిపెట్టుకున్నారా? దాచిపెట్టుకోవద్దు, మీటింగ్లు అయినప్పుడు అలా నోట్ ప్యాడ్ తీసి ఎమ్మెల్యేలు గౌరవ విప్పులు పెద్దవాళ్ళు చెప్పిన మాటలు నోట్ చేసుకోవడానికి అవ్వడం జరిగింది. కేసీఆర్ గారు అయితే మమ్మల్ని రాష్ట్ర స్థాయి మీటింగ్ పెట్టినప్పుడు పెన్ను ప్యాడ్ పట్టుకోకపోతే తిడతారు పట్టుకోదు. ఏం సంగతి పెన్ను ప్యాడ్ పట్టుకుంటలేవు, నాకంటే ఎక్కువ తెలుసా నీకు అంటారు. దయచేసి మీ అందరు నేను కోరేది ఒకటే, ఎప్పుడైనా మన బలం నిజం చెప్పడం. నిజం చెప్పాలంటే విషయం మనకు తెలిసి ఉండాలి నాయకుల్లో, మనకు తెలిస్తే మనం 10 మందికి చెప్పగలుగుతాం. కాబట్టి మొహమాట పడకుండా ఏం విషయం జరుగుతున్నదో ఎంత అభివృద్ధి జరిగిందో తప్పకుండా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా మీరు చూసినట్టయితే మన కామారెడ్డి జిల్లాలో ఒక్క వ్యవసాయ రంగానికి దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు మనం ఇచ్చుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా మిషన్ కాకతీయ కింద 1,252 చెరువులను 450 కోట్ల రూపాయలతోని మనం మంచిగా చేసుకున్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో 4 నియోజకవర్గాలలో 42 సెక్టర్లు మనం కట్టుకున్నాం, దానికి 175 కోట్ల రూపాయల్ని మనం ఖర్చు పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా నిజాం సాగర్కి మోడర్నైజేషన్ కోసం మొత్తం నిజాం సాగర్కు 1,000 కోట్ల రూపాయలు ఇస్తే ఒక్క మన కామారెడ్డికే 300 కోట్ల రూపాయలతోని నిజాం సాగర్లో ఉన్న కాలువలను రిపేర్ చేసుకోవడం, వెడల్పు చేసుకోవడం, వాటిలో మళ్ళా గ్రామ గ్రామానికి నీళ్ళు వచ్చే విధంగా డిస్ట్రిబ్యూటరీస్ అన్నిటిని రిపేర్ చేసుకోవడం మనం చేయడం జరిగింది. అదేవిధంగా కాళేశ్వరం ప్యాకేజ్ 22లో మన ఎల్లారెడ్డికి, కామారెడ్డికి, బాన్స్వాడకు ఈ 3 నియోజకవర్గాలకు దాదాపు 185,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చేటటువంటి ప్రాజెక్టుకి 1,500 కోట్ల రూపాయలను మనం మంజూరు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి జుక్కలు వెనుక పడిపోతుంది, జుక్కలకు ఈ ప్యాకేజ్ 22 రాదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మంజీరా లిఫ్ట్ 476 కోట్ల రూపాయలతో ఇవ్వడం జరిగింది. దానితోని మనకు నిజాం సాగర్, పెద్ద కొడప్కల్, బిచ్చుకుంద, పిట్లం ఈ అన్ని మండలాలకు కూడా లాభం జరిగేటటువంటి పరిస్థితి ఉన్నది. మరి అదేవిధంగా సీతాపూర్ రిజర్వాయర్కి 120 కోట్ల రూపాయలతోని మనం దాన్ని కూడా మంజూరు చేసుకోవడం జరిగింది. ఇట్లా ఈ విషయాలన్నీ మనకు తెలుసుంటే ఇప్పటిదాకా గౌరవ పెద్దలు చెప్పినట్టు బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు అవాకులు చవాకులు వేలినప్పుడు మీరు వెంటనే వాళ్ళకి జవాబు చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ విషయం తెలియకపోతే వాడు మనని తిట్టి మనం వాడిని తిట్టి ఎవరికేం ప్రయోజనం ఉండదు. కాబట్టి మీ అందరితో నా రిక్వెస్ట్, ముజీబుద్దీన్ గారు ఈ జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధిని అన్ని మండల కమిటీలకు, అన్ని గ్రామ శాఖలకు, ముఖ్యంగా మీరు వేసేటటువంటి సోషల్ మీడియా వింగ్లో ఉండేటటువంటి
యువ మిత్రులందరికీ కూడా ఈ డేటా అంతా కూడా ప్రింట్ చేసి ఇవ్వాల్సిందిగా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను ఎందుకంటే విషయం తెలిసి 10 మందికి మనం చెప్పగలిగితేనే మనం ముందు వడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ బాధ్యత తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళు బాధ్యతలో ఉన్న వాళ్ళు గ్రామ కమిటీ శాఖ గ్రామ శాఖ అధ్యక్షులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కాబట్టి మీతోని కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా మీ అందరూ గుర్తుండుంటారు రెండేళ్ల కిందట కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు ఏమైంది మూడు అంటే మూడు గంటల టైం ఇచ్చారు మోడీ గారు మూడు గంటల టైం ఇచ్చి లాక్డౌన్ రైళ్లన్నీ బంద్ అన్నారు అంటే ఇదే హైవే మీద మనం చూసినాం వేలాదిగా కార్మికులు వలసపోతూ ఉంటే మనందరం ఎక్కడికక్కడ ఊర్లలో ఆపి ఆనాడు వాళ్ళకి అన్నం పెట్టడం జరిగింది అనేక రకమైనటువంటి ఇబ్బందులు వాళ్ళు పడ్డారు అటువంటి కరోనా కష్టకాలంలో కూడా ఇవాళ ఇక్కడ ఉన్న మీరందరూ ఆలోచించుకోవాలి మన ప్రజలకు చెప్పాలి రెండేళ్లు కరోనా ఉంటే ఎన్నడన్నా ఊర్లో ఒక్కరికన్నా పెన్షన్ ఆగిందా మన ఊర్లో ఎప్పుడన్నా రైతు బంధు ఆగిందా కనీసం ఎప్పుడన్నా రేషన్ బియ్యం ఆగిందా 24 గంటలు కరెంట్ ఇవ్వకుండా ఉన్నామా ఇంత కరోనా ఉండి దేశమంతా దివాలా తీసింది ప్రపంచమంతా దివాలా తీసింది అంటుంటే కూడా మన దగ్గర మాత్రం మనం ఎన్నడూ అభివృద్ధి నాపలే దయచేసి ఈ విషయాలను స్పష్టంగా మనం మన గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ ఇదే బీజేపీ నాయకులు కావచ్చు కాంగ్రెస్ నాయకులు కావచ్చు వాళ్ళ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకు చేసింది ఏమీ లేదు మనమే ఇక్కడ నుంచి అటు పోయే కార్యకర్తలకు టికెట్ ఇచ్చి బియ్యం ఇచ్చి నీళ్ళు ఇచ్చి తినడానికి వస్తువులు ఇచ్చి పంపించినటువంటి సందర్భం కాబట్టి మనం ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు మనం రైతులకు అన్నం పెడతా ఉంటే మోడీ గారు రైతులకు సున్నం పెడతా ఉన్నారు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే మనం ఉచితంగా 24 గంటలు కరెంట్ ఇస్తే ఆయననేమో ఇప్పుడు ఆ మోటార్లన్నిటికి మీటర్లు పెట్టమని చెప్తా ఉన్నారు కానీ ఒక్క నాయకుడు కూడా మాట్లాడతలేదు ఒక్క బీజేపీ నాయకుడు కూడా ఎట్లా పెడతాం మీటర్లు మా రైతులకని అడిగేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ప్రశ్నించాల్సినటువంటి అవసరం తప్పకుండా మనదే ఉంటుంది అదే కాదు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నా మాట్లాడతలేదు ఇప్పటివరకు మన అన్నగారు ప్రశాంత్ అన్నగారు చెప్పింది రాష్ట్రం విడిపోయినప్పుడు అనేక హామీలు మనకి ఇచ్చింది కానీ ఏ ఒక్క హామీ మీద కూడా బీజేపీ నాయకులు నోరెత్తలేరు పార్లమెంట్లో నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నారు ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు ఒక అసత్పై ఉన్నాడు మిగతా వాళ్ళంతా మన వాళ్ళు ఉన్నారు మన వాళ్ళు ప్రతిసారి వెళ్ళిపెడతారు పార్లమెంట్లో గులాబీ కండువా కప్పుకున్నాం కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాన బాధ్యత మనకు ఉంటుంది కాబట్టి మన వాళ్ళు వెళ్ళిపెడతారు కానీ ఒక్క బీజేపీ నాయకుడు కూడా నోరెత్తలేరు రైల్వే ప్రాజెక్టు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యకపోతే నోరెత్తరు బయ్యాల ముక్కు ఫ్యాక్టరీ ఇయ్యకపోతే నోరెత్తరు గిరిజన యూనివర్సిటీ ఇయ్యకపోయినా నోరెత్తలేరు వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన 900 కోట్ల నిధులు ఇయ్యకపోయినా నోరెత్తలేరు సింగరేణి బొగ్గు గనులను అమ్ముతా ఉంటే నోరెత్తలేరు రైతుల పొలాలల్లో మీటర్లు పెట్టమంటే నోరెత్తలేరు అట్లనే పసుపోటు కోసం అడుగుతూ ఉంటే నోరెత్తలేరు యూరియా సబ్సిడీ రైతులని తగ్గిస్తే నోరెత్తలేరు పొలం లేని వాళ్ళు బీద వాళ్ళు కూలీ వేసుకుంటే ఎన్ఆర్జీఎస్ మాత్రమే వాళ్ళకు ఆధారం అటువంటి ఎన్ఆర్జీఎస్లో నిధులు తగ్గిస్తే కూడా బీజేపీ ఎంపీ ఒక్కరు కూడా నోరెత్తలేరు ఇక గిరిజనులు ముస్లింలు వాళ్ళ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచండి మనం ఇక్కడ అసెంబ్లీలో పాస్ చేసి అక్కడ బిల్లు పంపిస్తే దాని సంగతి ఏమైందని అడిగిన పాపన ఓలే మహిళలకు రిజర్వేషన్ల చట్టసభలో ఉండాలని మనం ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి అక్కడ పంపిస్తే దాని గురించి అడిగినటువంటి వాళ్ళు లేరు అదేవిధంగా బీసీల జనగణన జరగాలని దేశమంతా లొల్లైతుంటే దాని మీద నోరెత్తినటువంటి బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు లేరు అల్టిమేట్గా మనకు అర్థమవుతున్నది ఏంటంటే తెలంగాణ ప్రజల ప్రయోజనమైన దేశ ప్రజల ప్రయోజనమైన పేద ప్రజల ప్రయోజనమైన నోరెత్తేది లొల్లిపెట్టేది అది గల్లీ అయినా ఢిల్లీ అయినా ఈ గులాబీ కండువా తప్ప ఇంకోటి కాదన్న విషయం స్పష్టంగా అర్థమవుతా ఉన్నాం మనం గర్వపడాలి ఇటువంటి పార్టీలో ఉన్నందుకు ఇటువంటి నాయకుడి ఎండలో ఉన్నందుకు మనం గర్వపడాలి తప్ప భయపడవద్దు బాధపడవద్దు ఎందుకంటే ఇవాళ మనం చాలా స్పష్టంగా సగర్వంగా దేశంలో పార్లమెంట్ సాక్షిగా అనేక విషయాలలో దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా ఉన్నాం ఖచ్చితంగా మీకు ఈ లిస్టు తెలవాలి ఎవరు కూడా రాసుకుంటలేరు రాసుకోకండి కానీ ఈ లిస్టు మాత్రం మీరు వినాలి ఇవాళ తెలంగాణ రాష్ట్రం సంక్షేమంలో నంబర్ 1 విద్యుత్ సరఫరాలో నంబర్ 1 తలసరి విద్యుత్ వినియోగంలో నంబర్ 1 24 గంటలు ఉచిత విద్యుత్తు రైతులకు ఇవ్వడంలో నంబర్ 1 మంచినీటి సరఫరాలో నంబర్ 1 గ్రామీణ అభివృద్ధిలో నంబర్ 1 ప్రభుత్వ ఆసుపత్రుల సేవల్లో నంబర్ 1
పట్టణ అభివృద్ధిలో నంబర్ 1, ఐటి ఎగుమతుల వృద్ధి రేటులో నంబర్ 1, సిసి కెమెరాల వినియోగంలో నంబర్ 1, అదే విధంగా నీటి పారుదల రంగంలో నంబర్ 1, చెరువుల పునరుద్ధరణలో మనమే నంబర్ 1, రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వడంలో మనమే నంబర్ 1, భూ రికార్డుల ప్రక్షాళనలో మనమే నంబర్ 1, ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేయడంలో మనమే నంబర్ 1, కేసీఆర్ కిట్ల విషయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతులు అయ్యేటటువంటి దాంట్లో మనమే నంబర్ 1, జర్నలిస్టులకు సాయం చేయడంలో మనమే నంబర్ 1, న్యాయవాదులకు సంక్షేమం చేయడంలో మనమే నంబర్ 1, అత్యధికంగా ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టడంలో మనమే నంబర్ 1, ఇళ్లకు అత్యధికంగా డబ్బులు ఇవ్వడంలో మనమే నంబర్ 1, ప్రభుత్వం నుండి జీవాలు పంచడంలో అది గొర్రెలు కావచ్చు చేపలు కావచ్చు దేశంలో మనమే నంబర్ 1, అదేవిధంగా చేనేత గీత మత్స్యకారులకు బొగ్గుగని కార్మికులకు ఉద్యోగులకు అత్యధిక వేతనాలు ఇవ్వడంలో యావత్తు భారతదేశంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రమే నంబర్ 1 లో ఉన్నది. ఇది ముఖ్యంగా అయితదా కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ ఉన్న ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరూ కష్టపడకపోతే 7 ఏళ్ళల కొత్త రాష్ట్రం చిన్న రాష్ట్రం అనేక నష్టాలతోని ఏర్పడ్డటువంటి రాష్ట్రం అనేక అపోహల మధ్య ఏర్పడ్డటువంటి రాష్ట్రం ఉట్టిగానే దేశంలో నంబర్ 1 అయితదా? దయచేసి ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాల్సినటువంటి బాధ్యత ఇవాళ కార్యకర్తలుగా మరీ ముఖ్యంగా బాధ్యత గల కార్యకర్తలైనటువంటి గ్రామ శాఖ అధ్యక్షుల మీద గ్రామ కమిటీల మీద జిల్లా అధ్యక్షుడి మీద తప్పకుండా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అనేక అంశాలలో మీరు చూసినట్టయితే కేసీఆర్ గారు ప్రశ్నించినారు ఈ మధ్య కేంద్రంలో మొన్న బడ్జెట్ పెడితే మీరు ఎవరికేమి ఇచ్చిందని అడిగి దానికైతే ఇంతవరకు ఎవరు కూడా సమాధానం చెప్పలే. ఎందుకు చెప్పలే అంటే కొన్ని విషయాలలో పాపం బీజేపీ వాళ్ళు కూడా నంబర్ 1 ఉన్నారు. మరి ఎండ్లో బీజేపీ వాళ్ళు నంబర్ 1 ఉన్నారో కూడా మనం ఒకసారి వినాలి. అబద్ధాలు చెప్పడంలో నంబర్ 1 బీజేపీ, మాయ మాటలు చెప్పడంలో నంబర్ 1 బీజేపీ, దొంగ వాగ్దానాలు చేయడంలో నంబర్ 1 బీజేపీ, ఫేక్ సర్టిఫికెట్లు ఇవ్వడంలో నంబర్ 1 బీజేపీ, ఫోటోలు ఫేక్ చేసి సోషల్ మీడియాలో పెట్టడంలో నంబర్ 1 బీజేపీ, వాట్సాప్ యూనివర్సిటీల నంబర్ 1 బీజేపీ, మతాల మధ్యలో చిచ్చు పెట్టడంలో నంబర్ 1 బీజేపీ, రైతులను మోసం చేయడంలో నంబర్ 1 బీజేపీ, పేదల మీద భారం మోపడంలో నంబర్ 1 బీజేపీ, బ్యాంకులను ముంచిన వాళ్లకు వేల కోట్ల రుణాలు మాఫీ చేయడంలో నంబర్ 1 బీజేపీ, దేశ సంపద నమ్మడంలో నంబర్ 1 బీజేపీ. ఎల్ఐసి నమ్ముతా ఉన్నారు. ఎందుకు అమ్ముతున్నారంటే ఇంతవరకు సమాధానం మోడీ ఎప్పుడు, ఇక్కడున్నటువంటి కేడీ కూడా ఎప్పుడు, ఎవరు కూడా చెప్తలేరు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న తప్పని వాళ్ళకి తెలుసు. కానీ మాయమాటలు చెప్పాలి, మభ్య పెట్టాలి, మతాల మధ్యలో చిచ్చు పెట్టాలి, ఓట్లు తీసుకోవాలి, మళ్ళా అధికారంలో రావాలనే ఆలోచన తప్పితే ఇంకొక ఆలోచన బీజేపీ వాళ్ళకి లేదు. కానీ మనది అట్లా కాదు. మన ఆత్మ, మన ప్రజలు, మనం కొట్లాడినం, మనకు కడుపు నొప్పి ఉంటుంది, మనకు కడుపు తీపి ఉంటుంది, మన గడ్డ కాబట్టి మనకు ఆక్రోశం ఉంటుంది. మీ అందరితో నేను కోరేది ఒకటే, ఆషామాషిగా తీసుకోవద్దు. ఇన్ని రోజులు 7-8 ఏళ్ళు కేసీఆర్ గారు ఎందుకు ఓపిక పట్టిండు? కొత్త రాష్ట్రం ఉన్నది, మనం ఏర్పడటం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంగా, వెంటనే కేంద్రంతో కొట్లాడబెట్టుకుంటే రాష్ట్ర అభివృద్ధికి ఏమన్నా వెనుక ముందు అవుతుందేమో అని చెప్పి ఓపిక పట్టింది. ఓపికను, సహనాన్ని, మంచితనాన్ని చాతగాని తనంగా తీసుకోవద్దు. ఎందుకంటే కేసీఆర్తో పెట్టుకున్నాడు బాగుపడ్డట్టు చరిత్రలోనే లేదు, బాగుపడే ఇష్టమే లేదు. కాబట్టి కేసీఆర్తోని, టీఆర్ఎస్ పార్టీతోని, గులాబీ కండువాతోని ఛాలెంజ్ తీసుకోవాలంటే మళ్ళీ 2 సార్లు ఆలోచించుకోవాలి బిడ్డ. ఎందుకంటే మేము నీతితోని, న్యాయంతోని, నిజంతోని ప్రజలలో 24 గంటలు పనిచేసేటటువంటి వాళ్ళం. ఖచ్చితంగా బలంగా మాట్లాడతాం, ధైర్యంగా మాట్లాడతాం. ఇక్కడనే కాదు, మమ్మల్ని ఇక్కడ మీరు డిస్టర్బ్ చేస్తే మేము ఢిల్లీ దాకా కూడా వచ్చి మీ సంఘటనలో కూడా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి మళ్ళా ఒకసారి ముజీబుద్దీన్ గారు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు వారికి శుభాకాంక్షలు చెప్తూ కార్యకర్తలను, నాయకులను, గౌరవ శాసనసభ్యుల్ని అందరినీ కూడా కలుపుకొని ముందుకెళ్తూ కేసీఆర్ గారు చెప్పేటటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని, కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు ఇచ్చేటటువంటి ప్రతి ఒక్క ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించాలని కోరుతూ మరొకసారి శుభాకాంక్షలు. మీ అందరికి కూడా నమస్కారాలు. జై తెలంగాణ.